वीडियो कॉल करावे ओकसारी। हाय अका। हाय। हैप्पी रक्षाबंधन रा। आप राखी सुपर उन्दे चालू बोलने ना बोले ना चिंदे। ఇతెల్ల చెయ్ కూడా బాగా సెట్ అయ్యింది. అయినా నా గిఫ్ట్లు నా టైమింగ్లు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయిరా, నీలాగా వరస్ట్ గా ఉండవు. అర్థమైంది. గిఫ్ట్ కొన్నానే కొరియర్ కూడా చేశాను, ఇవాళ రేపు వచ్చేస్తుంది. ఇలాగే నీకు ఉద్యోగం వచ్చిన కొత్తల్లో కూడా చెప్పావు, ఈ పార్టీకి నువ్వు దేక్కుంటూ వచ్చి ఇచ్చిన ఆ గిఫ్ట్ వచ్చేసేదిరా నాకు. అది వేరు, ఇది నిజంగా కొన్నానే. ప్రామిస్ ప్రామిస్. నమ్మేసాలే అమ్మా, అమ్మోరు తల్లి నిజమే నమ్మవే. అయినా నాకు అర్థం కాదే, నీ దగ్గర అన్ని ఉన్నాయి కదా, మళ్ళీ నా దగ్గర ఎందుకే తీసుకుంటావు? రే ఎంత ఐశ్వర్యనా మేకప్ వేసుకుంటుందిరా. నీ దగ్గర నేను ప్రతిసారి గిఫ్ట్ అడిగి తీసుకునేది నేను వాడుకోవడానికి కాదురా, ఖర్చు పెట్టుకోవడానికి అంతగా కాదు, నీ గుర్తుగా దాచిపెట్టుకోవడానికి. నీ గురించి నాకు తెలుసు కదా అక్కా, ఎందుకే ఓవరాక్షన్ చేస్తావు? చిన్నప్పటి నుంచి ఇలాగే వాగి వాగి నా దగ్గర అన్ని దోచేసుకున్నావు. దేవస్థానం ఆస్తులు మరి నీది, నేను గారి ఆస్తులు అంట నేను దోచుకున్నానంట, ఎంత ఉందిరా నీ దగ్గర? ఏడిచవలే, ఆ మాత్రం సంపాదించడానికి కూడా ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసు, నాకు తెలుసు. కష్టపడ్డావా? అంతేలే, అమ్మకి సామాన్లు తెస్తానని నాన్నకి షేవింగ్ క్రీమ్ తెస్తానని డబ్బులు తీసుకెళ్లేవాడు, చిల్లర తోపేసేవాడు. తెలిసిపోయిందా? మరి నువ్వు ఎప్పుడు కిరాణా షాప్ కి వెళ్ళినా 10 కేజీలు సరుకు తీసుకురమ్మంటే 9.5 కేజీలే ఇంటికి వచ్చేది, తూకంలో బాగా తేడా వచ్చేది. హలో మేడం, వాటిని తెలివితేటలు అంటారు, అది కూడా ఒక రకంగా కష్టపడి సంపాదించడమే. అయినా ఇవన్నీ నీకెలా తెలిసే? ఆ కిరాణా షాప్ అంకుల్ వాళ్ళ అమ్మాయి మా ఫ్రెండేలే. అంటే నా మీద స్పైన్ చేసావా? తాగిన గ్లాసు తీసే ఓపిక ఉండదు కానీ మాట్లాడితే సరుకులు తెస్తా అద్దేస్తా ఇద్దేస్తా అని అమ్మా నాన్నల దగ్గర డబ్బులు తీసుకొని బయటకెళ్తుంటే ఆ మాత్రం డౌట్ రాదా? చెక్ చేస్తే మొత్తం నీ బండారం అంతా బయటపడింది. ఛీ, దుర్మార్గురాల, పరాయివాడు ముందు తోడబుట్టినాడు పరువు, తాకట్టు పెడతావా? తాకట్టు లేదు, మినప్పట్టు లేదు, నాకు సిగ్గులేదు అంటున్నావు. అసలు నీకు సిగ్గుందిరా ఇలాంతా మానిపులేషన్ చేసుకుంటూ తిరగడానికి? మరేం చేయమంటావు, నువ్వు డబ్బులు అడిగితే మోడీ రాష్ట్రాలకు ఇచ్చినట్టు నాన్న ఓ తగ్గిచ్చేసేవాడు, నేను డబ్బులు అడిగితే మాత్రం బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు నిర మోడీని చూసినట్టు చూసేవాడు. అందుకే అమ్మని మోసం చేస్తూ నాన్నకి దూప వేస్తూ పాకెట్ లో పాకేసుకునేవాడిని. హలో, అయినా అన్ని డబ్బులు అలా కొట్టేసినవేం కాదు, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నువ్వు అమ్మా నాన్న మన డొక్కుసుకోవటమే దుర్రని వెళ్ళిపోయేవాళ్ళు, నాన్నేమో డబ్బులు ఇచ్చి షేర్ ఆటోలో రమ్మనేవాడు. సగం దూరం నడిస్తే కొంచెం డబ్బులు మిగులుతాయి కదా అని సగం దూరం నడిచి ఆ చిల్లరంతా మిగుల్చుకునేవాడిని. పాపమే, ఆ పాపాల డబ్బులే చిల్లర కింద అయ్యి ఆ చిల్లర నోట్లు అయ్యి ఆ నోట్లు నేను చూసేలోపే నువ్వు రాఖీ కట్టి కొట్టేసేదాన్ని, బ్యాంకులో డబ్బులని బిజినెస్ మెల్ల కొట్టేసినట్టు. ఏడుసావులే, ఈ మనీ హే స్టోరీలు అన్నీ దాచాను కాబట్టి నీకు మనీ వచ్చింది, చెప్పుంటే ఏమైందో తెలుసు కదా. అమ్మ తిట్లకి మెంటలీ, నాన్న దెబ్బలకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయిపోయి కూర్చునేవాడు నువ్వు. అవును, నువ్వు చేసిన చిల్లర సహాయానికి రిపబ్లిక్ డేకి నీకు బ్రావరీ అవార్డు ఇవ్వాలి. సర్లే, ఇది ఒక్కటే కాదు, ఇంకా నువ్వు ఏమేం వేషాలు వేసావో నాకు అన్ని తెలుసు. ఎంత తెలుసో తెలుసా నీకు? అబ్బా, ఇంకేం విషయాలమ్మా చెప్పు. పొద్దున్న లేగుల్లో హారతి, ట్యూషన్ లో సరస్వతి. ఆగాగాగు, ఏంటి బాబా గుళ్ళో హారతికి వెళ్ళినా ట్యూషన్ లో సరస్వతి ప్రేయర్ పాడినా, అది కూడా తప్పేనా? అబ్బా, బాబా గుళ్ళో హారతి ప్రేయర్ కాదు బాబు, నేను మాట్లాడేది పూజారి గారి అమ్మాయి హారతి గురించి. ట్యూషన్ లో సరస్వతి కటాక్షం గురించి కాదు బాబు నేను మాట్లాడేది, నీ క్లాస్మేట్ సరస్వతి కటాక్షం గురించి నువ్వు ఎంతగా పరితపించేవాడువో దాని గురించి మాట్లాడుతున్నావు. అది కూడా తెలిసిపోయిందా? నువ్వు కొంపదీసిన రా ఏజెంట్? ఏంటే నువ్వు చేసే ఏదో పనులకి మళ్ళీ రా ఏజెంట్ కూడా అవ్వాలండి. సరే పోనీ, మావన్నీ ఏదో పనులే, తమరికి ఎలా తెలిసేయండి? పొద్దున్నే తొందరగా నిద్రలేస్తే ఎక్కడ దుప్పట్లు మడత పెట్టాల్సి వస్తుందో అని కూడా లేవడానికి బద్దకించేవాడివి. పులోమని హారతి కోసం గుడికెళ్ళడం, ఓ ఆహా నీ వేషాలు, ఆరా తీస్తే
పూజారి గారు అమ్మాయి హారతి డీటెయిల్స్ తో పాటు ట్యూషన్ లో సరస్వతి భాగవతం కూడా బయటపడింది. ఆయన ఏం చేస్తాను, ఇంట్లో ప్రేమ దొరకకపోతే బయట వెతుక్కుంటాం కదా, ఇది ఏంటి? తన్ను తింటావు ప్రేమ తక్కువైందా నీకు? అయినా నీకు సిగ్గులేదురా, ఒకటేసారి ఇద్దరికి లైన్ వేయడమేంట్రా? హలో ఆపుదావా, ఇప్పుడు అదే స్టోరీని తీసి సినిమాల కింద తీసి ఓటీటీలో రిలీజ్ చేసి అఫ్కోర్స్ ఓ నాలుగైదు బూత్లు యాడ్ చేస్తే పెద్ద సూపర్ హిట్ సినిమా అవుతున్నాయి తెలుసా. పైగా రియలిస్టిక్ స్టోరీ చాలా నాచురల్ గా ఉంది, మీరు కూడా చూడండి సార్ అని నాకు కూడా సజెషన్ చెప్తున్నారు. ఇలాంటి స్టోరీలు నేను అప్పట్లోనే రాస్తేనే, యునో ఐఎమ్ వెరీ ఫార్ అహెడ్ ఆఫ్ టైం. నీ బొందరా? సరే సర్లేదు, ఏదో రెండు రాళ్ళు ఎత్తే ఒకటైనా తగలబోద్దా అని. అయినా అన్నీ తెలిసిందే అని అప్పుడే హెల్ప్ చేయొచ్చు కదే రాక్షసి. చేసాగా వాళ్ళిద్దరు కొట్టించుకోకుండా చేసింది. పాపిస్తుందని సిగ్గులేదా నీకు? గవర్నమెంట్ వాళ్ళు టిక్టాక్ బ్యాన్ చేసి సాడిస్ట్ నౌన్ అవుతున్నట్టు మొత్తం చేసిందంతా చేసి జదం నౌన్ అవుతుంది చూడు. నీ ఎందుకు ఎలా చేసావు నీ బొందరా? అయినా హారతి సెల్ ఫోన్ కాదురా, కాయిన్ బాక్స్. నువ్వు సరిగ్గా మాట్లాడితేనే నాకు సరిగ్గా అర్థం కాదు ఆ భాష ఏంటి అంటే. ఏంటి అంటే? అది అందరికి ఒకటేలాగే సర్వీస్ చేసేది, ఎవడు చూసినా చూసేది, ఎవడు నవ్వినా నవ్వేది, ఎవడు ప్రేమించినా ప్రేమించేది. నీలాగే మినిమం 10-15 మందిని బ్యాకప్ మెయింటైన్ చేసింది. నిజమా? అడ్డే అది నన్ను ఒక్కడిని చూసి నవ్వింది అనుకున్నానే. నువ్వు పెద్ద సుందరాంగుడు అని నేను ఒక్కడిని చూసి మహా నవ్వుతుంది. వద్దు చాలు చాలు. మరి సరస్వతి ఏం చేసింది? ఫోన్ వేస్ట్ రా, ఆ నెంబర్ కి నువ్వు ఎంత ట్రై చేసినా నో యూస్, ఫోన్ లిఫ్ట్ చేయదు. ఫోన్ లేవే, నేనేదో ప్రపోజ్ చేయకపోవడం వల్లే వాళ్ళని మిస్ అయిపోయానని అప్పుడప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉండేవాడిని. పోలే అయినా మనం చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసి మనం లవ్ ఫెయిల్యూర్లు, సాంగ్లు, సింగింగ్లు, స్మోకింగ్లు, డ్రింకింగ్లు ఇవన్నీ తప్పే కదా, మంచిదే జరిగిందిలే. మంచి ఎవరికి జరిగిందో కానీ తప్పలేదు. నువ్వు కాలేజ్ డేస్ నుంచి స్మోక్ డ్రింక్ చేస్తావని నాకు అప్పటి నుంచే తెలుసు. అది కూడా తెలిసిపోయిందే. ఇది మాత్రం ఖచ్చితంగా గొట్టం గోపాల్ గడి చెప్పుంటాడు, నిజమే కదా? నీ బొందరా, నీ బొంద నువ్వే అడ్డంగా దొరికిపోయావు. ఛాన్సే లేదే, చాలా బాగా మేనేజ్ చేసేవాడిని, అసలు దొరికే ఛాన్సే లేదే. హౌ? బోన్ చేసి హెవీగా ఉంది వాకింగ్ చేసి వస్తానని బండి మీద వెళ్ళేవాడు. ఇంకా రెదవా, దొరికిపోర్రా అప్పుడే పసిగట్టారు. అంటే పాండబ్బ దూరం కదా, నడవడానికి బద్ధకం వేసి. మరి డ్రింకింగ్ ఎలా దొరికిపోయినా? డ్రింకింగ్ ఎలా దొరికిపోయావంటే, వద్దులే వద్దులే చాలు, ఎప్పటికే నీ తెలివితేటలకి నాకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అయింది. అది ఏమనుకున్నావు మీ అక్క అంటే? అవునే, స్మోకింగ్ డ్రింకింగ్ గురించి తెలిసినా ఎప్పుడు అడగలేదేంటే. లిమిట్లో ఉన్నామని తెలుసు అందుకే ఊరుకున్నా. ఎప్పుడూ లిమిటే, ఇప్పుడైనా సిగరెట్, అప్పుడప్పుడు మందు. పర్లేదులే, లిమిట్లో ఉన్నంత వరకు లైఫ్ ఎంజాయ్ చేయి. సరే. అవును నీకు గుర్తుందే, చిన్నప్పుడు మన ఇద్దరం కొట్టుకున్నాం, నువ్వు కోపంలో అమ్మ చెప్పులు ఇసిరేసావు, అవేమో డైరెక్ట్గా వెళ్ళి కాలువలో పడిపోయాయి, నాన్న నిన్ను కొట్టడానికి వచ్చాడు. ఎందుకు గుర్తులేదురా? అప్పుడు మావయ్య ఆడపిల్లరా కొట్టద్దు అని అడ్డుపడితే ఇప్పటికీ నా కోపం వస్తుంది. పిల్లల్ని కొట్టద్దురా అనొచ్చు కదా, ఆడపిల్లని కొట్టద్దురా అన్నాడు నాన్న. అదే ఫోర్స్తో నన్ను పడేలను ఒకటి పీకారు, ఆ దెబ్బకు గోడ కంటుకుని పొద్దున స్కోపోతే సాయంత్రం స్కో వచ్చింది నాకు. చిన్నప్పుడు ఇలా కబుర్లు చెప్పుకుంటుంటే అమ్మ తిట్టేది కదరా? ఎంతసేపు మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు నాకు కూడా చెప్పండి అనేది. ఏమనే ఏం మాట్లాడుకునేవాళ్ళు గుర్తే లేదు, అలా చెప్పుకుంటూనే ఉండేవాళ్ళు మాత్రం గుర్తుంది. అవునరా, అంటే ప్రతిసారి రాఖీ కట్టించుకోవడానికి నా దగ్గరికే డైరెక్ట్ గా వచ్చేవాడు కదరా, ఈసారి కూడా వచ్చేయాల్సింది. నాకు కూడా రావాలనే ఉంది, చాలా ట్రై చేసా కానీ ఏం చేస్తాం, ఈ పాస్లు హడావిడి, పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా,
ఆఫీస్ వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంది. నువ్వేమో అంత దూరంలో ఉన్నావు, ఇక్కడ నుంచి అంత దూరం సోలోగా డ్రైవ్ చేసుకుని మళ్ళీ ఆఫీస్ వర్క్లు అవి అటెండ్ అయ్యి కష్టం అనిపించింది, అందుకే రాలేకపోయాను. ఇంగ్లీష్ స్పీకింగ్ నేను కూడా నేను చాలా మిస్ అవుతున్నాను సీరియస్గా, నాకు కూడా కలవాలనే ఉంది. సిచ్యువేషన్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత ఒకసారి మన ఇంట్లో మనం కలవాలరా, అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అవునే వెళ్దాం, నేను కూడా అదే ప్లాన్ చేస్తున్నా, డెఫినెట్గా వెళ్దాం. ఇంకొకటి, అమ్మ ఫోన్ చేసింది, బాగా టెన్షన్ పడుతోందిరా, నా ఊరికే బయట తిరుగుతున్నా అంట, ఎంత చెప్పినా వినట్లేదట, నువ్వైనా చెప్పరా బాబు. ఏం మాట్లాడుతున్నావే, ప్రపంచంలో ఎవరైనా ఆయనతో మాట్లాడగలరే, ఆయన ఏదైనా విషయం చెప్పగలిగిన వాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వు ఒక్కదానివే. ఆయన నా మాట వినమ్మా, కావాలంటే నువ్వే చెప్పు. ఆయన దృష్టిలో ఇంకా నేను పాలపేక నోట్లో పెట్టుకున్న పిల్లడిని, నేను ఇప్పటికీ ఫోన్ చేస్తే తిడతా ఉంటారు నన్ను అమ్మనా బూతులు. వేరే పని పాసు లేదు, ఎంతసేపు అయినా కాల్ మాట్లాడతావు, నాకు ఇంట్లో గోల్డ్ పని ఉంది, నేను పోతున్నా బాయ్. ఏంటి పని పాసు లేదా, పోరా ఏడ్చావు, సర్లే కానీ జాగ్రత్త, బయటకి ఎక్కడికి వెళ్ళకరా, ఏమి తినకు, చాలా జాగ్రత్తగా ఉండు, సరేనా? ఇంట్లోనే ఉంటున్నా, నువ్వు కూడా జాగ్రత్త, కేర్ తీసుకో. సరేలే, తప్పుతు, బాయ్ బాయ్. Mega, miss you. Bye, bye. See you. Miss you. Daddar illudam. Ready. Ready. Roll. Camera. Reaction hai de. Chilla ka pesa vadi. Chilla ra vadi. Adi veer le. Cut. Pause. Kasta padava. Amma dekkara sanam cheppi. Nana dekkara shaving cream kontanam cheppi. Double diskelle vadi. Chilla ra dobbese vadi. Chilla. Oh. తెలిసిపోయిందా, నువ్వు నీదే డైలాగు, నువ్వు 10 కేజీలు తీసుకుంటా. పర్లేదు, రెడీ రెడీ రోల్ చెప్పేసాను. అంటే నాకు వెళ్ళి కూడా నమ్మి స్పైయింగ్ చేసావా, దుర్మార్గురాలు. స్పైయింగా, దాని తర్వాత డైలాగ్ చెప్పరా? కట్, ఆగండి, నాకు గుర్తులేదు. కట్, ఆగండి, నాకు గుర్తులేదు. పరాయివాడు ముందు వాడబుట్టినాడు పరువు, తాకట్టు పెడతావా? తాకట్టు లేదు, మినప్పట్టు. ఓకే, సారీ సారీ, మళ్ళీ కంటిన్యూ కంటిన్యూ. నీ మనీ హెస్ స్టోరీలన్నీ నేను దాచాను కాబట్టి ఆ మాత్రం మనీ అయినా నీకు వచ్చేది, లేకపోతే ఇంట్లో వాళ్ళకి నువ్వు చేసిన సరస సల్లాపాలన్నీ చెప్పుంటే ఒక్కసారి ఉంచుకో ఏమై ఉండదు. అంటే సరస సల్లాపాలు ఏంటండి, అంటే సరస సల్లాపాలు ఏంటండి, సర్లే ఇది ఒక్కటే కాదు, ఇంకా నువ్వు ఏమేం వేషాలు వేసావో నాకు అన్ని తెలుసు. ఎంత తెలుసో తెలుసా నీకు? ఇంకేం వేషాలమ్మా, నీకేం తెలుసు? మీరే చెప్పాలి, చెప్తే మీరే చెప్పాలి, చెప్తే చెప్తాం. యు నో ఐఎమ్ వెరీ ఫార్ అహెడ్ ఆఫ్ టైం. చాలు, మనకి పొరపాటు డైలాగ్ గుర్తులేదు, మనకి పొరపాటు డైలాగ్ గుర్తులేదు. ఏదైనా నువ్వు చాలా గ్రేట్. థ్యాంక్స్. తెలిసి అప్పుడెందుకు చెప్పలా, మీదే. అవును, మరి నేను తెలుసు, కరెక్టే, నాదే తప్పు, సారీ, ఇంకోటి చేద్దాం. ఓవర్ అయిపోయింది. ఎస్. సో హాయ్ ఎవ్రీవన్, హోప్ మీకు కూడా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఇలా గుర్తొచ్చి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ చేయండి, మీ బ్రదర్స్ చేస్తారు, చేస్తారు, అన్ని చేస్తారు. అండ్ థ్యాంక్ యూ అక్క, నువ్వు కూడా పాపం. యాక్చువల్లీ డే టైంలో బిల్డప్ ఇచ్చి చేస్తున్నాం, కానీ నైట్ టైం 11 o'clock కూర్చొని చేశారు ఆవిడ. సో థ్యాంక్స్ అలాట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చంద్రగిరి సుబ్బు యూట్యూబ్ ఛానల్. అక్క మీరు చెప్పండి. యా, చంద్రగిరి సుబ్బు ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఒక వర్సటైల్ యాక్టర్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చంద్రగిరి సుబ్బు, అలాగే కేల్పీడియా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, తెగ చూసేయండి, మమ్మల్ని మీరు అలా పైకెత్తాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఇద్దరిని మీరు అలా ఎంకరేజ్ చేస్తుంటే మేము ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ ఎక్కువ చేద్దామని ఇప్పుడే సభాముఖంగా అందరి ముందు సునైనా గారిని అడిగేశాను, ఆవిడ కూడా ఓకే చేసేసారని నేను చెప్తున్నాను. ఇదే రాఖీ గిఫ్ట్,
అంటే రాఖీకి అందరు తమ్ముళ్ళు అక్కలకు గిఫ్ట్లు ఇవ్వడం చూసి కరెక్టే తమ్ముళ్ళు అక్కలకు గిఫ్ట్లు ఇస్తారు ఈ రాఖీకి మాత్రం అక్క తమ్ముడు గిఫ్ట్ ఇస్తుంది బాగా ఎంకరేజ్ చేయండి సో నెక్స్ట్ వీడియో కేఎల్ వీడియోలో ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ లో ఏదో ఒకటి ట్రై చేస్తాం మళ్ళీ సో హోప్ యు ఆల్ లవ్డ్ అండ్ ఎంజాయ్డ్ దిస్ లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అక్క బాయ్ అండ్ ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటే మీరు ఫ్రస్ట్రేషన్ కాకుండా చేసింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ బాయ్ బాయ్.